వీళ్ళ రాష్ట్రంలో వెళ్తానే గత 13 సంవత్సరాలుగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వీళ్ళ స్టెంట్ ఎలాంటి ఉద్యోగ పద్ధతి లేకుండా ఈ ఉద్యోగం చేస్తున్నారు. మమ్మల్ని ఈ ఉద్యోగంకు తీసుకునేటప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీకి అసిస్టెంట్గా తీసుకున్నారు. అదే నిబద్ధంతో ఈరోజు మమ్మల్ని గ్రామ పంచాయతీ సెక్రటరీకి అసిస్టెంట్గా గుర్తిస్తూ శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి తెలియజేయడానికి ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా 21 రోజుల్లో భాగంగా ఈరోజు మేము రాష్ట్రంలో ఉన్న ప్రతి ఫీల్డ్ అసిస్టెంటు పని పనిచేసి ఈ ర్యాలీలో పాల్గొని ప్రతి ఉన్న జిల్లాలో కలెక్టర్కు డిఆర్డిఓల గారికి వినతి పత్రాలు ఇస్తూ ఈ ఒక్కరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గవర్నమెంట్ ఉద్యోగంకు గ్రామ పంచాయతీ కార్యదర్శికి అసిస్టెంట్గా గుర్తిస్తూ ఉద్యోగానికి తీసుకున్నారో అదే ఉద్యోగాన్ని ఈరోజు మీ అదే అవకాశాన్ని తీసుకొని మమ్మల్ని గ్రామ పంచాయతీ సెక్రటరీకి అసిస్టెంట్గా గుర్తిస్తూ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి గవర్నమెంట్కు విన్నపాన్ని తెలియజేస్తాను.